కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అర్హత మాత్రమే ప్రామాణికం, అదే రాజన్న రాజ్యం అని చెబుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ 61, 62 వార్డులు కార్పొరేటర్లు కొనతాల సుధా, బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో గాంధీజీ వీధి 69వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నందు పాల్గొన్నారు. సుమారుగా 250 గడపలను సందర్శించి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తూ మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటికి పరిష్కారాల కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన విధంగా మేనిఫెస్టోయే పవిత్ర మత గ్రంథాలుగా భావించి పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎటువంటి వైషమ్యాలు, కులం, మతం, ప్రాంతం, పార్టీ భేదం లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకుని ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను ఎటువంటి అవినీతి లేకుండా అందచేయడమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని ప్రతి లబ్ధిదారులు పాల్గొన్న ప్రజలను సమన్వయకర్త ఆనంద్ కుమార్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకులు కరిదిండి బద్రీనాథ్, 60వ వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి కొన్ని కారణాల వల్ల మన నియోజకవర్గంలో ఆ అదృష్టం మీరు ఇవ్వలేదు. మీకు మీ సర్వీసెస్ అదృష్టం మరి వేరే పార్టీ వ్యక్తులకు వెళ్ళడం జరిగింది, టీడీపీ పార్టీ వ్యక్తులకు జరగదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అమ్మా ఏదైనా కష్టం ఉందా అని అడిగే దాఖలాలు ఏమైనా మీరు ఎవరికి ఉన్నాయా? ఎవరైనా వచ్చారా? ఈరోజు ఒక సచివాలయం వ్యవస్థను పెట్టి వాలంటీర్స్ వాళ్ళపైన సచివాలయం అడ్మిన్లు అలాగే సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు ఎక్కడికి మేము తిరగకుంటాం. ఒక పద్మం కావాలంటే ఒక జన్మభూమి కమిటీకి వెళ్ళాలి. ఆడు కాలమే కాలేజీ కూర్చొని పెద్ద గెస్టెడ్ ఆఫీసర్లా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను నా కళతో చూశాను, నేను నా కళతో నేను చూడడంతో ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఆయన సంతకం పెడితే ఆ డబ్బులు ఇచ్చి ఆయన సంతకం పెట్టి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో విధంగా మన అన్ని శాంక్షన్ వస్తుందా అని అంటే మన కళ్ళు అలా కాయల్లో కాల్చుకుంటే ఎప్పుడో అవకాశం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. లేదా ఒక పెన్షన్ కావాలంటే ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే చనిపోతే వాళ్ళు చనిపోయిన ప్లేస్లోని నెక్స్ట్ ఇంకో ఎవరైనా ఏ రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు గతంలో జరిగాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆయన హామీలు నేను 129 హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఆయన 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 2022 జనవరి కల్లా 95% అంటే 95% 123 పథకాల హామీలని ఆయన నెరవేర్చారు.